సుమన్ టీ ప్రేక్షలందరికీ నా నమస్కారాలు సో ఈరోజు నేను చూసిన క్లిష్టమైన పేరుల్లోనే క్లిష్టమైన పేరు అంటే నేమ్ విత్ లాట్ ఆఫ్ నెగిటివ్ వైబ్రేషన్స్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా కానీ ఏ రోజైనా పుట్టని ఈ పేరులో ఉన్న వైబ్రేషన్స్ వల్ల లెటర్ వి మంచి లెటరే నేను చెప్పబోయేది బట్ పేరు విష్ణు అరే దేవుడు పేరు కదా తప్పంటున్నారు మనల్ని ఎప్పుడు కూడా దేవుళ్ళతో పోల్చుకోకూడదు దేవుళ్ళకి పుట్టుకు లేదు చావుకు లేదు మనకు పుట్టుకుంది చావు ఉంది మనం అంత దేవుళ్ళు అంత గొప్పవాళ్ళం కాదు మనం పెట్టుకున్న అన్నీ కూడా దేవుడి పేర్లే సో ఈ విష్ణు పేరులో ఏముంది విఐ ఎస్హెచ్ ఎన్యు సో వి అంటే నాలుగు ఐ అంటే తొమ్మిది ఎస్ అంటే ఒకటి హెచ్ అంటే ఫైవ్ ఎయిట్ ఎన్ అంటే ఫైవ్ యు అంటే త్రీ సో అక్షరాలు ఎన్ని అక్షరాలు ఏమో ఆరు అక్షరాలు ఆరు అంటే శుక్రుడు రాక్షసుల గురువు వీనస్ సో సంఖ్యా బలం ఎంత పదమూడు పద్నాలుగు ఇరవై రెండు ఇరవై ఏడు ముప్పై ఆరుకి మూడుకి శత్రుత్వం ముప్పై అంటే త్రీ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు త్రీ త్రీ అంటే జూపిటర్ బృహస్పతి దేవతల గురువు సో అక్షరాల ఆరున్నప్పుడు సంఖ్యా మూడు ఉంటే జీవితం మొత్తం నాశనం అయిపోయినట్టే ఆరు మూడు ఎఫెక్ట్ ఏవిఎస్ మూడు లక్షలకి ఆరు సో ఈ డైడ్ అర్లీ విత్ లివర్ క్యాన్సర్ సో సలీం సినిమా ఆరు మూడు సలీం అనే మనిషి కూడా ఆరు మూడు నరేష్ ఆరు మూడు గంగాధర్ ఆరు మూడు శ్రవంతి ఆరు మూడు ఇలా ఆరు మూడు ఎవరున్నా గణేష్ నగేష్ మహేష్ ఈ ఆరు మూడులో లేస్తారు పడతారు సో ఒకే ఒంట్లో ఆరు రాక్షసులు ఉండి మూడు దేవతలు ఉంటే ఈ ఆరు మూడు ఎఫెక్ట్ వల్ల ఆ మనిషి ఆరోగ్యం పాడవుతుంది నెలకి యాభై లక్షలు సంపాదించిన కోటి రూపాయలు సంపాదించిన నిలబడదు వచ్చి డబ్బు వచ్చినట్టే వెళ్ళిపోతూ ఉంటుంది సముద్రం కలిసిపోయి కలిసిపోతూ ఉంటాయి ఆరు మూడు ఎఫెక్ట్ వల్ల హెల్త్ పాడవుతుంది భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు కొట్లాట భార్య ఉంటుంది ఒకరోజు నా మొగుడు దేవతలా ఉంటాడు ఒకరోజు రాక్షసుడు ఉంటాడు ఇది ఆరు మూడు కాబట్టి ముప్పై ముప్పై అంటే యాక్చువల్గా ఏంటంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం మన తెలంగాణలో కూడా ఈ ముప్పై నంబర్ వల్ల సకాలంలో వర్షాలు మంచిగా డెవలప్మెంట్ ముప్పై నంబర్ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఆరు మూడు నంబర్ ఉంది సో ఆరు మూడు వల్ల కొన్ని రోజులు డెవలప్మెంట్ ఉంటుంది కొన్ని రోజులు డెవలప్మెంట్ ఆగిపోతుంది సో చెప్పాలంటే ఆరు మూడు ఎఫెక్ట్ అక్కడ కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ముప్పై నంబర్ వల్ల డెవలప్మెంట్ కనబడతా ఉంది బట్ ఆ లక్షరాలకి ముప్పై నంబర్ రావడం ఇక డిఫెక్ట్ ఇంకొక డిఫెక్ట్ ఏమంటే ఇక్కడ ఐ అంటే నైన్ యు అంటే త్రీ ఒక పిలిచే పేరులో ఐయు ఉండకూడదు సూరి ఒక ఐ ఒక యు జైల్డ్ అండ్ నీ కేమ్ అవుట్ వ స్కిల్ యూవి ఒక ఐయు క్యాన్సర్ పులి సినిమా నష్టం నిప్పు సినిమా బూడిదైపోయింది చిరంజీవి బాబు అంటే చిరు అన్నాక పదకొండేళ్ళు మేకప్ వేసుకోలేదు ఒక ఐయు ఉన్న చింటూ అన్నా మింటూ అన్న బుజ్జి అన్న ఈ పేర్లన్నీ కూడా విషాన్ని ఇచ్చే పేర్లు ఓవల్స్లో ఒక ఐ ఒక యు ఉంటే ఒక ఐ నైన్ యు త్రీ ట్వెల్వ్ నంబర్ సో ముప్పైలో పన్నెండు ఓవల్స్ ఉన్నాయి కాన్సినెంట్స్ ఐఎస్హెచ్ఎన్ ఎయిటీన్ కాన్సినెంట్స్ ఈ పన్నెండు వల్ల బాగా ముందుకెళ్ళి వెనక్కి రావాలి జీవితం తలకిందులు అవ్వాలి ఆనందంగా ఉంటే ఆనందం ఉండదు ప్రశాంతంగా ఉంటే ప్రశాంతం ఉండదు అది హీరో విష్ణు కావచ్చు మామూలు విష్ణులు కావచ్చు నాకు డైలీ ఒక ఫైవ్ టు టెన్ విష్ణు పేర్లు విష్ణువర్ధన్ పిలిచే పేరు విష్ణు విష్ణువర్ధన్ రెడ్డి పిలిచే పేరు విష్ణు సో ఎంత పేరున్నా కూడా ఈ విష్ణులో ముద్దేమంటే విష్ణునే పిలుస్తారు దీంట్లో థర్టీ నంబర్ ఆరు మూడు ఉంది అయ్యో వాళ్ళ ట్వెల్వ్ నంబర్ ఉంది పద్దెనిమిది కాన్సెంట్ పద్దెనిమిది రక్తం కారుతున్న చంద్రుడు టెన్షన్ నంబర్ యాంగ్జైటీ నంబర్ వెళ్ళాల్సిన రేంజ్కి వెళ్ళరు డబ్బు ఖర్చు ఎక్కువ అందరికి చెడ్ అవుతాము విరోధులు అవుతాము మాట పడాల్సి వస్తుంది చిన్న విషయం పెద్ద చేసుకుంటారు అన్న తమ్ముళ్ళు విష్ణు ఇంకొక పేరు అన్నతమ్ముళ్ళు కొట్లాడుకుంటారు ఎంత ప్రేమగా తల్లిదండ్రులు పెంచినా కొట్లాట్లు వస్తాయి భార్యాభర్తలకు వస్తాయి అన్నతమ్ముళ్ళకి వస్తాయి అక్క తమ్ముడు అక్క బ్రదర్కి అండ్ సిస్టర్కి వస్తాయి సో ఈ రిలేషన్ ఫెయిల్యూర్ నంబర్ డబ్బు ఖర్చు అయిపోయే నంబర్ హీరోలు అయితే ఒక్క సినిమా హిట్ అయితే తొంభై తొమ్మిది సినిమాలు ఫ్లాప్ అవ్వాలి సో నేను చాలామంది విష్ణువులు చూశాను నేను ఇచ్చిన విష్ణు అందరు కరెక్షన్ అందరూ కూడా చాలా బాగున్నారు సో ఒకవేళ మీ పేరు విష్ణు అయితే ఈ పేరులో ఆరు మూడు పన్నెండు పద్దెనిమిది మళ్ళీ మీరు విష్ణు పేరు ఎలా ఉంది అని వాట్సాప్ చేయకండి మీ పేరు హండ్రెడ్ పర్సెంట్ బాగలేదు ఈ పేరులో కరెక్షన్ అవసరం ఉంది మీ పేరు విష్ణు అయితే వెంటనే స్క్రీన్లో కనిపించే నంబర్స్కి నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇవి న్యూమరాలజీ అనేది లెక్కలండి అమెరికాలో లెక్కలు వేసినా ఇదే వస్తుంది ఇండియాలో వేసినా ఇదే వస్తుంది బాగా డెవలప్ అయిన కంట్రీస్ అమెరికా ఏఎంఈ ఆర్ఐ కేఏ కాదు సిఏ న్యూమరాలజీ ఫాలో అవుతుంది కే పెడితే పదహారు అవుతుంది సి పెడితే పదిహేడు ఎయిట్ పాయింటెడ్ స్టార్ చైనా కూడా బాగా డెవలప్ అవడానికి కారణం న్యూమరాలజీ న్యూమరాలజీ ఫాలో అయ్యే ఇన్ని దేశాలు బాగుపడ్డాయి మనం ఎందుకు బాగుపడకూడదు లక్షలాది మంది నన్ను నమ్మి కరెక్షన్లు చేసుకొని బాగున్నారు మీ పేరు విష్ణు అయితే మీ పేరులో అసలు బ్రదర్ చెప్తున్నాను కరెక్షన్ అవసరం ఉంది తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను సో దట్ యుల్ బీ హ్యాపీ హెల్తీ వెల్తీ ఈ ఆరు మూడు వరల హెల్త్ ఉండదు ఫార్టీ ఇయర్స్ తర్వాత హెల్త్ బాగుండదు డబ్బు నిలబడదు ప్రశాంతత కనబడదు ఎప్పుడు టెన్షన్ ఇంత టెన్షన్లో ఇవి మనకు అవసరమా న్యూమరాలజీ ఉండగా మనం ఆ అక్షరం మార్చుకొని ఒక అదృష్టవంతమైన లైఫ్ లీడ్ చేయొచ్చు అని మేము గత ముప్పై నాలుగేళ్లగా ప్రూవ్ చేస్తూనే ఉన్నాము అండ్ సిటీలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మాల్స్ అన్నీ కూడా ఒక లెటర్ మార్పులు ఉండేవన్నీ కూడా మేము ఇచ్చినవే ఇండియా వైజ్ చూసిన సో పెన్నా సిమెంట్స్ వాళ్ళు చై చైనాలో కంపెనీ పెట్టినా శ్రీలంకలో పెట్టిన నార్త్ అమెరికాలో పెట్టినా సుమారు డెబ్బై కంపెనీస్కి మేము కరెక్షన్లు ఇచ్చాము అద్భుత లాభాలు నడుస్తున్నాయి ఇలా కొన్ని వందల కంపెనీలకి కరెక్షన్లు ఇచ్చాము దే ఆర్ మింటింగ్ మనీ సో గాడ్ బ్లెస్ ఆల్ అండి న్యూమరాలజీ ఫాలో అవ్వండి అద్భుత ఫలితాలు పొందండి సో న్యూమరాలజీ గురించి నాన్నగారు బిహెచ్ఎల్లో డీజిఎమ్గా ఉండి న్యూమరాలజీ మీద ఉన్న ప్రేమతో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో డీజిఎంగా ఉన్న అతను జాబ్ రిజైన్ చేసి నైన్టీన్ నైంటీ నుంచి హైదరాబాదులో ఢిల్లీలో కేరళలో తిరుపతిలో బ్యాంగ్లూరులో ఆఫీసులు ఓపెన్ చేసుకొని ఆల్మోస్ట్ రెండు వేల ఏడు వరకు ఐదారు రాష్ట్రాలు రెగ్యులర్గా వెళ్ళి కొన్ని లక్షల మందికి న్యూమరాలజీ గైడెన్స్ నైన్టీన్ నైంటీలో న్యూమరాలజీ అంటే చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు ఈరోజు కొన్ని వందల మంది పుట్టుకొచ్చారు యూట్యూబ్లు పుణ్యాన్ని ఎందుకంటే ప్రతి ఏరియాలో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఇప్పుడు నన్ను అడుగుతారు నేను ఒక సుమంటివి టీవీ తప్ప ఇంకెక్కడ చేయట్లేదు ఎవరు అడిగినా కూడా సో ఎవరో ఒకరిని తెచ్చి పెట్టేస్తారు వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు చాలామంది రాంగ్ కరెక్షన్స్ ఫాలో అయ్యి చాలా ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు కొంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు ఈ రాంగ్ కరెక్షన్స్తో జాగ్రత్తగా ఉండండి వారం నేర్చుకొని న్యూమరాలజీ వచ్చేసింది పది రోజులు నేర్చుకొని ఆఫీస్ పెట్టేశామంటే జరగదు ఇది రీసెర్చ్ వర్క్ ఇది నేను సుమారుగా ఫిఫ్టీన్ ఇయర్స్ నాన్నగారి దగ్గర శిష్యరికం చేసినాకే నేను ఆఫీస్ స్టార్ట్ చేశాను సో ఎవరు పడితే వాళ్ళ దగ్గర చేసుకుంటే ప్రమాదంలోకి వెళ్తారు ఈ రాంగ్ నంబర్సు కేవలం ఒక లెవెన్ నెంబర్స్ ఉంటాయి ఈ హండ్రెడ్ నంబర్స్లో ఎయిటీ నైన్ నెంబర్స్ మంచివి పదకొండు నెంబర్స్ చెడ్డవి దీంట్లో మెయిన్గా రాంగ్ నంబర్సు పన్నెండో నంబర్ పదమూడో నంబర్ పదహారో నంబర్ పద్దెనిమిదో నంబర్ నైన్టీన్ నంబర్ ట్వంటీ సెవెన్ నంబర్ థర్టీ వన్ నంబర్ థర్టీ త్రీ నెంబర్ థర్టీ సిక్స్ నంబర్ అండ్ సిక్స్టీ ఫోర్ నెంబర్ ఆర్ వెరీ వెరీ డేంజర్ ఇవి కాకుండా ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఆరు మూడు ఎఫెక్ట్ ఉండకూడదు ఈ నంబర్స్ రాంగ్ నంబర్స్ లేకపోతే మీరు సెవెంటీ పర్సెంట్ లకీనే ఈ నేను చెప్పిన నంబర్స్లో ఒక్క నంబర్ ఉన్నా జీవితాన్ని చేసేస్తుంది పన్నెండో నంబర్ వస్తే విన్నింగ్ లైన్ వరకు పోయినా ఆ లైన్ దాట్నీదు మళ్ళా జీవితాన్ని సున్నా చేసేస్తుంది పదమూడు ప్రధానమంత్రిగా ఉన్న పదమూడు నంబర్ మృత్యు నంబర్ పదహారు సడన్ కొలాప్స్ యాక్సిడెంట్స్ నంబర్ సో సూపర్ పవర్గా ఉన్న రష్యాలో ఈ పదహారో నంబర్ వల్ల నైన్టీన్ నైన్టీ ఫైవ్లో పదహైదు ముక్కలు అయింది ఇప్పుడు కూడా యుద్ధంలోనే ఉంది ఒకప్పుడు సూపర్ పవర్ ఎలాంగ్ విత్ యుఎస్ఏ సో రష్యా సో పదహార నంబర్ ఎఫెక్ట్ పద్దెనిమిది డైవర్స్ నంబర్ నైన్టీన్ బాగుంటారు బట్ అర్లీ డెత్ ఉంటుంది ట్వంటీ సెవెన్ డిప్రెషన్ అండ్ సూసైడ్ థర్టీ వన్ డెత్ నెంబర్ థర్టీ త్రీ సెల్ఫ్ సాక్రిఫైస్ ఎవరైనా ఇచ్చేయడం ఎవరు అడిగినా ఇచ్చేయడం నమ్మించి నమ్మించి మోసం చేస్తారు ఆ ముప్పై మూడుని సో రాంగ్ నంబర్స్ లేకుండా చూసుకోవడం మన బాధ్యత మన జాతకంలో ఉండేవన్నీ కరెక్ట్గా జరగాలంటే పేర్లో ఉన్న బలం బాగుండాలి సో మన నంబర్స్ ఎంత బాగుంటాయో లైఫ్ అంత బాగుంటుంది సో చాలామంది అంటే మా పేరు ఎలా ఉందో మాకు ఎలా తెలుస్తుంది సో మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా ఒక పేరుకి వాయిస్ ఇస్తానండి చాలామంది ఒక పేరు పెడుతున్నారు మళ్ళీ ఒక చాంతాడు పెడుతున్నారు ఒక పేరు అయిపోయిన వెంటే ఇంకొక పేరు ఇంకో పేరు అయిన వెంటనే ఇంకొక పేరు సో దయచేసి ఇలా చేయకండి దోషాలున్న పేరుని ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి పేరు బాగుందని చెప్తే ఇంకొక పేరు ఇంకో పేరు పెట్టచ్చు బాగుంది 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 అన్నారు ఆపేసేయాలి ఆ పేరులో కరెక్షన్ అయ్యే వరకు ఇంకొక పేరు పెట్టకూడదు చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి ఐదేళ్ల కన్నా చిన్న పిల్లలకి పేరు ఎలా ఉందో వాయిస్ ఇవ్వడం జరగదు చాలామంది పేర్లు వాళ్ళే ఒక ఏ ఒక టీ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ పేరు ఎట్టు రెండో రోజు ఇంకో పేరు ఎట్టు ఉందని పెడుతున్నారు చిన్న పిల్లలకి వాయిస్ ఇవ్వడం జరగదు డైరెక్ట్ అపాయింట్మెంట్ స్క్రీన్లో ఇక్కడ రెండు నంబర్లు కింద మూడు నంబర్లు ఉన్నాయి ఈ ఐదు నెంబర్లో ఏ నంబర్ కన్నా చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదు మాకు నిండా బాగలేదు ఏం చేసినా కలిసి రావడం లేదు బంగారం పట్టిన మట్టి అయిపోతూ ఉంది ఇంట్లో కొట్లాట్లు ఉన్నాయి పిల్లలు చదువుకోవట్లేదు మాట అనడం లేదంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి సో మాకు తెలీదు మా పేరు బాగుందా లేదా తెలీదు అన్నవాళ్ళు మాత్రం ఈ స్క్రీన్లో ఉన్న ఐదు నంబర్లకి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టి వాట్సప్ చేయండి సో వాట్సప్ చేయాల్సిన నంబర్స్ ఫస్ట్ వాట్సాప్ నంబర్ ఇగో ఈ నెంబర్కి చేయండి ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబుల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబుల్ ఎయిట్ జీరో సిక్స్ డబుల్ ఎయిట్ డబల్ ఎయిట్ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో మీరు వాట్సప్ చేశాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది పేరు బాగుందా బాగలేదా బాగుందంటే మీరు చాలా లక్కీ అండి ఇంకెక్కడ మీరు చేయి చూపించుకోరలేదు పేరు చూపించుకోరలేదు ఒక్క నంబర్ బాగాలేదని చెప్పినా వీలైనంత మేము సిస్టమ్లో నుంచి ఫోటో తీసుకుని పెట్టడానికి ట్రై చేస్తాం ఏ నంబర్ బాగాలేదు ఆ బాగిన నెంబర్కి బొమ్మ వీలైతే బొమ్మ కూడా పెడతాం టైం ఉంటే టైం లేకపోతే కుదరదు టైం ఉంటే ఖచ్చితంగా వీలు చూసుకొని పెడతాం సో బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీరి తొందరగా అపాయింట్మెంట్ తీసుకుని ఒక పేరు బాగాలే నాక ఇంకొక పేరు ఇంకొక పేరు పెట్టడం ఇది మంచి సాంప్రదాయం కాదు అండ్ ఎస్ఎంఎస్ వాట్సాప్ ఇంగ్లీష్లో పెట్టండి సార్ మాకు ఇలా వాట్సప్ పెట్టడం రాదు మేము డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడతామనే వాళ్ళు చాలా మంది నాకు పెడుతున్నారు ఎస్ఎంఎస్లు చేస్తున్నారు మాకు వాట్సాప్ లేదండి మేము యూట్యూబ్లో చూసాము వాట్సాప్ చేయలేకపోతున్నాము సో మా గురించి కూడా ఆలోచించండి అంటే వాట్సాప్ చేయలేని వాళ్ళు नंबर नई थ्री टू फोर टू सेवन टू सिर्फ टू सिदा सेवन जीरो थ्री थ्री फाइव जीरो फाइव सिक्स सेवन जीरो थ्री 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 फाइव जीरो फाइव सिक्स काल्बर మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పచ్చు లేదా ఎస్ఎంఎస్ చేయొచ్చు ప్రతి ఒక్క ఫోన్లో ఎస్ఎంఎస్ ఉంటుంది ఈవెన్ వెయ్యి రూపాయల ఫోన్లో కూడా ఎస్ఎంఎస్ ఉంటుంది ఈ మీ పేరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు నెంబర్స్కి ఎస్ఎంఎస్ చేయండి సో ఈ పై నెంబర్స్కి ఏమో వాట్సప్ కింద నంబర్స్కి ఏమో ఎస్ఎంఎస్ సో నాకు ఎస్ఎంఎస్ చేయడం కూడా రాదు అన్నప్పుడు ఈ రెండు నెంబర్స్కి డైరెక్ట్గా కాల్ చేసి మీ డీటెయిల్స్ ఓపికగా చెప్తే మళ్ళీ ఒక వన్ టు టూ అవర్స్లో మా స్టాఫే కాల్ చేసి పేరు బాగుందా లేదా బాగాలేదన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి చాలామంది బాగాలేదంటే ఏం చేయాలి ఏ లెటర్ మార్చుకోవాలి దోషాలున్న పేరుని కాంచానం కర్మ విమోచనం వన్ టైం ఫీ ఉంటుంది దోషం ఉన్న పేర్లకి ఆ ఫీజు కట్టి కరెక్షన్ చేసుకోవాలి ఎందుకంటే అనేది మనము ఫ్రీగా చూస్తే అవి మాకు దోషాలే మీకు దోషాలే ఎందుకంటే ఇది ఆఫీస్ నడపాలి బిల్డింగ్ రెంట్స్ కట్టాలి శాలరీస్ ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫీజు ఉంటుంది అలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ కరెక్షన్స్ అనేది మీకు చాలా మంచి లెవెల్లో ఇస్తాయి ఎందుకంటే నేను రెండు వేల మూడులో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డికి ఇచ్చాక అదేందయ చంద్రం టాటా బిల్ల యమగోళం మల్ల మొదలైంది చంద్రదస్ బొమ్మన సిస్టర్స్ అతిలీ ఏటీఎల్ఐ నుంచి ఏటీఎల్ఈఈ మురగదాస్లో ఒక ఏదీ సిట్టాం బోయపాటి శ్రీని గారికి రెండు వేల ఆరు హనుమాన్ హీరో తేజ సర్జాకి మూడో క్లాస్లో ఇచ్చాం నిఖిల్ సిద్ధార్థ్ పదో క్లాస్లో కరెక్షన్ ఇచ్చాం నితిన్కి ఇష్క్ ముందు ఇచ్చాం తమన్నాకి రెండు వేల నాలుగులో అమీర్ ఖానికి రెండు వేల ఐదులో ఇలా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా సరిపోదు సో మీరు బాగుండాలి లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలంటే ద బెస్ట్ ప్లేస్ నంబర్ వన్ న్యూమరాలజిస్ట్ నాకు తెలిసి నలభై ఒక్క లక్షల పైన క్లయింట్స్ కరెక్షన్ ఇచ్చి ఉంటా ప్రపంచంలో ఎవరు కూడా ఇంతమందికి ఇచ్చి ఉండరు ఇంతమందికి ఇచ్చి నాకు రోజు యాభై అపాయింట్మెంట్స్ కన్నా ఎక్కువ ఉంటాయి డైలీ సిక్స్ అవర్స్ వాయిస్ ఇవ్వడానికి టైం కష్టపడుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు బాగుండాలి ఈ న్యూమరాలజీ వాడుకోవాలి బాలిన వాళ్ళందరూ కూడా వాళ్ళు తప్పు తెలుసుకొని కరెక్షన్స్ చేసుకొని ఆ పేరుని మంచి వైబ్రేషన్ పేరు మార్చను పేరులో ఒక లెటరే మారుస్తాను లైక్ నితిన్లో ఒక ఐబెట్టాం అంతే ఎన్ఐటిహెచ్ ఐఐఎన్ సో ఒక్క లెటర్ మార్పుతో జీవితాంతం వెలుగు గెలుపు ఉంటుంది గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి గాడ్ బ్లెస్ యూ